Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Lokesh, ఇలా ఎంత కాలం టీడీపీ యువనాయకుడు లోకేష్ రాజకీయం ఎలా ఉంది అంటే తమ్ముళ్ళే కరెక్ట్గా చెబుతారేమో. ఒకవైపు ట్వీటడం, మరోవైపు లేఖలు రాయడం, వీలు కుదిరితే పరామర్శ యాత్రలో చేరడం, ఏం చేసినా టార్గెట్ మాత్రం వైసీపీనే ఆడిపోసుకోవడం, ఇలాగే మూడేళ్లు సాగింది, అదే సాగుతోంది. దాంతో కొత్త సబ్జెక్ట్ లేదా లోకేషా అని ప్రశ్నలు పుట్టుకొస్తున్నాయి. నిజానికి లోకేష్ ఈ టైంలో ఈ ఏజ్లో ఎంత జోరు చేయాలో కదా. ఇదే వయసులో చంద్రబాబు ఎలా ఉండేవారని, పోనీ అపర చాణక్యుడు తండ్రితో పోల్చకూడదు, జూనియర్ వేరు అని అనుకున్నా ఇప్పటికీ పదేళ్లుగా ప్రత్యక్షంగానో పరోక్షంగానో రాజకీయాల్లో ఉన్న లోకేష్ ఎంతవరకు విషయం నేర్చారు అన్నదే కదా చర్చకు వచ్చే పాయింట్. ఇక ఏపీలో పరీక్షా పత్రాల లీకేజ్ మీద లేటెస్ట్గా ఒక చేత్తో మంత్రి బొత్సకు, మరో చేత్తో సీఎం జగన్కి లేఖలు సంధించిన లోకేష్ అందులో చాలా ఆరోపణలు గుప్పించారు. నిజానికి ఏపీలో కొన్ని పాఠశాలల్లో ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయి, అయితే అవి ఎగ్జామ్ స్టార్ట్ అయిన తర్వాత వచ్చినవి. దానికి సంబంధించి బాధ్యులను అరెస్ట్ చేశారు, అందులో 30 మంది దాకా టీచర్లు ఉన్నారు. ఇదిలా ఉంటే లోకేశం లేఖకు కాస్త గట్టిగానే రియాక్ట్ అయిన మంత్రి బొత్స తాము ఇప్పటికీ 60 మంది మీద చర్యలు తీసుకున్నామని, అందులో 22 మంది ఏకంగా నారాయణ చైతన్య వంటి ప్రైవేట్ స్కూళ్లకు చెందిన వారే అని రివర్స్ అటాక్ చేశారు. ఇక ఇలా మాస్ కాపీయింగ్లో స్కూళ్ల యాజమాన్యం పాత్ర ఉంటే కనుక ఆ పరీక్షా కేంద్రాలను కూడా బ్లాక్ లిస్టులో పెడతామని హెచ్చరించారు. ఇక గత టీడీపీ ఏలుబడిలో మాస్ కాపీయింగ్ ఆరోపణలు వచ్చినా ఏ ఒక్కరి మీద అయినా చర్యలు తీసుకున్నారా అని లోకేష్నే ప్రశ్నించారు. మొత్తానికి నారాయణ చైతన్య అంటూ లోకేష్ని కార్నర్ చేస్తూ ఆయన లేఖకు బొత్స జవాబు ఇవ్వడమే ఇక్కడ విశేషం. ఇవన్నీ ఇలా ఉంటే ఇదే ప్రశ్నపత్రాల లీక్స్ అంటూ ఇప్పటికే అచ్చెన్నాయుడు, గంటా శ్రీనివాసరావు కూడా చాలా విమర్శలు చేశారు. మరోవైపు ప్రభుత్వం కూడా గట్టి చర్యలు చేపట్టడంతో 2 రోజులుగా వాటి ఊసు లేదు. ఈ టైంలో లోకేష్ పరీక్షా పేపర్ల లీకేజ్ అంటూ పాత పాయింట్ని కొత్తగా తెచ్చి లేఖలు రాయడం, ఏకంగా ఫెయిల్యూర్ సీఎం, ఫెయిల్యూర్ సర్కార్ అని విమర్శలు చేయడం అంతా చూస్తూ ఉంటే రొటీన్ రొట్టకొట్టుడు కామెంట్స్తో మీడియాలో ఉండాలన్న తాపత్రయం తప్ప కొత్త పాయింట్ ఏది లోకేషా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మొత్తానికి చూస్తే సరైన సమస్యలు, సబ్జెక్టులు ఏవి ఏపీలో లేవా లేక అవి చిన్నబాబు దృష్టిలో పడలేదా అన్నదే చర్చగా ఉంది. లోకేష్ విషయం తీసుకుంటే సరైన సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకునే విషయంలో తడబడుతున్నాడు అన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఇకపోతే సమస్యలకు ఏమైనా కొరత? లోకేష్ జనంలోకి వస్తే వీధికో 100 కనిపిస్తాయి. అయినా అన్ని సమస్యల మీద మాట్లాడడానికి అవి భావి ముఖ్యమంత్రి స్థాయి కూడా కాదు, ఏ పాయింట్తో ఎలా మాట్లాడాలో కూడా చూడాలి. ఇకపోతే లోకేష్ బాబు బ్యాచ్ ప్రతిదీ రాజకీయం చేస్తున్నారని ఇప్పటికే జనాల్లో ఒక విధమైన ఇంప్రెషన్ పడిపోతున్న వేళ జనం కోసమే తమ బాధ అంతా అన్నట్లుగా కలరింగ్ ఇవ్వాలి అంటే ఈ కృషి చాలదేమో లోకేష అంటున్నారు అంతా.